ఓడిపోతుందనేటువంటి ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అభద్రతా భావం నుంచి జనాన్ని డైవర్ట్ చేయటానికి గాని లేదు మేము చాలా పగడ్బందీగా ఎన్నికలకు వెళ్తున్నాము అని ఒక ఫీలర్ ను వదిలేటువంటి కార్యక్రమంలో చేసేటువంటి ఈ పనులే గాని వీటి వల్ల ఏమి ఎలక్షన్ ప్రజాభిప్రాయంలో మార్పు వస్తుందని గాని ఏదో సాధిస్తారని మాత్రం నేనైతే అనుకోవట్లేదమ్మా. ఎందుచేతనంటే మనం గత ఎన్నికల్లో ఇట్లాగే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేఏ పాల్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా మన వైసీపీ జెండా టైప్ లోనే ఒక జెండాను పెట్టుకొచ్చారు. వీళ్ళది ఫ్యాన్ అయితే ఆయన హెలికాప్టర్ గుర్తు పెట్టుకొచ్చారు. రోజు రెండు ఐడెంటికల్ గా ఉంటుందని ఏం సాధించారు? చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏంటంటే ఎక్కడైతే ఎప్పుడైతే మనకు అభద్రతా భావం వస్తుందో ఆ అభద్రతా భావాన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కానీ మనకి తృప్తి, మనం కూడా ఏదో చేసేస్తున్నాము, మనం ఏమి చేయకుండా ఉండలేదని కాకుండా ఏదో చేసేస్తున్నాం అనేటువంటి ఒక సొంతంగా ఒక తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసేటువంటి పనే కానీ వీటి వలన ఏం వస్తుందని నేను అనుకోవట్లేదు. తర్వాత మా ఇప్పుడు 123 సీట్లు అన్నాయి, ఇంకా ఎంత ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 సీట్లలో కూడా ప్రాథమికంగా మనం పార్టీ లేదా జనసేన పార్టీ రాజకీయ రూపాంతరం చెందిందా చెందలేదా అనేది అట్లా పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కరిష్మా లేదంటే పవనిజం అనేటువంటి ఒక సిద్ధాంతం ద్వారా కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానీ మినిమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినిమం 5000 అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. అదే 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలకు టిల్ట్ అయినటువంటి విషయం కూడా మనం చూసాం. ఈ రోజున అలాంటి పార్టీ, అలాంటి వ్యక్తిత్వం కెరిస్మాగా ఉన్నటువంటి నాయకుడు ఒక రాజకీయ పరిణామం చెంది రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీలో ఆటుపోట్లను తట్టుకుని, ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పార్టీ స్థాపించగానే సరిపోదు, ఆటుపోట్లను తట్టుకుని ఇవాళ ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లోకి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చారో అలాంటి ప్రజలకి తన వంతుగా సేవ చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఏ రోజున కూడా ఆయన అదవుల కోసం, స్వార్థం కోసం, ఇంకోటి కోసం అనేది ఆయన ఏ రోజు కూడా అనలేదు. అయితే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా రాజకీయ అభిలాష ఉంటుంది, పదవి అభిలాష ఉంటుంది, దాని కాదంటారు. ఏంటి 100% లేదమ్మా, 100% లేదు. మనం చూసాం కదమ్మా అనేక రకాల అనేక ఎలక్షన్ లో అనేక సందర్భాలు చూసాం. లాస్ట్ టైం కేఏ పాల్ గారి పార్టీ వలన ఏమన్నా మీకు రాష్ట్రం అంతటా ఈ గాజు గ్లాస్ సింబల్ ని పెరడం కూడా అన్యాయం అంటున్నారు విజయసాయిరెడ్డి. నిన్న అసలు మీరు ఎలక్షన్ కమిషన్ అంటే ఈసీ అధికారుల బృందాన్ని ఏ విధంగా కలుస్తారని అడుగుతున్నారు, ఏ హోదాతో మీరు కలిసారని అడుగుతున్నారు? మాట్లాడటానికి ఏముందమ్మా, ఒక్కటి ఏంటంటే విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఎంత దొల్లతనం బయటపడుతుందంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేసుకున్నటువంటి నీ వాదన నువ్వు చెప్పుకోవాలి, కానీ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తున్నావు అంటే దాని అర్థం నీతో తప్పుందో బట్టే కదా. ఎలక్షన్ కమిషన్ నువ్వు ఎక్కడైనా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేయటం లేదా దొంగ ఓట్లు జాయిన్ చేయటం లేకపోతే లేని ఓట్లను జాయిన్ చేయటం ఉన్న ఓట్లు మీ ఓట్లు తీసేసేటట్లు ఎవరన్నా ఫిర్యాదు చేస్తారు. అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ చేసేదంతా కరెక్ట్ అంటే దానిలోనే ఉంది కదా, మొత్తం అంతా నిగూఢంగా నిమిడి ఉన్నటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ని ఏ విధంగా వాళ్ళు ట్రై టు మ్యానిపులేట్ అనే విషయం అర్థం అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఇలాంటి చౌక, ఆయన ఎంత పెద్ద నాయకుడు అయినా అవచ్చు కానీ ఇలాంటి చౌకబారు విమర్శలు అనేది కూడా అంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి ఆల్రెడీ కామన్ సింబల్ గా గాజు గ్లాస్ ఇచ్చారు. ఆ గాజు గ్లాస్ మీద ఎందుకంటే రిజిస్టర్ అయిన పార్టీ జనసేన పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ. ఆ రిజిస్టర్డ్ పార్టీగా ఏ పార్టీకైనా రిజిస్టర్ అయితే ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయినప్పుడు ఎన్నికల సంఘాన్ని కలిసేటువంటి హక్కు ఉంటుంది. అదే విధంగా ఒక ప్రాథమిక పౌరుడుగా కూడా ఎన్నికల సంఘాన్ని కలిసేటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఎన్నికల టైంలో ఒక రిఫరీ లాంటి వాడు, ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించే ముందు కానీ ఎన్నికలను సమాయత్తం చేయడానికి కానీ ఒక రిఫరీ లాంటి వ్యక్తి.
అలాంటి రెఫరీ లాంటి వ్యక్తిని ఆటల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కలవచ్చు, కోచ్ చేసేవాడు కలవచ్చు, లేదంటే ఆడియన్స్ కూడా కలవచ్చు. ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసేటువంటి తప్పప్పుడు వారు ఎప్పుడైతే నోటీస్ వాళ్ళే కలవచ్చు. కానీ దాన్ని క్వశ్చన్ చేశారంటే వాళ్ళ స్థాయి వాళ్ళు దిగదార్చుకుంటూ అనేటువంటిది నా నిశ్చితాభిప్రాయం అమ్మా. అధికార పార్టీ కూడా ఉంది, మీతో పొత్తు టీడీపీ పార్టీ కూడా మనకు ప్యానెల్లో ఉంది కాబట్టి అభిప్రాయాలు తీసుకుందాం దానికి.